ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. పిల్లలు పొద్దునే లేవాలంటే తల్లిగా తండ్రిగా నువ్వు పొద్దుటే లేవాలి. ప్రాముఖ్యంగా అమ్మ తల్లులు, మీ పిల్లలు, మీ కుమార్తె ఎంత చక్కగా చదువుకున్నా సరే రేపు పొద్దుట పెళ్ళైన తర్వాత తను ఒక ఇల్లాలు అనే విషయం మర్చిపోవద్దు. ఇప్పటి నుంచే నేర్పించండి, చక్కగా వంట చేసి పెట్టడం నేర్పించండి. మీ భర్త ఎంత ఉద్యోగస్తుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించేవాడైనా, దయచేసి వినండి, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి వచ్చేసరికి, ఆ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఏం కోరుకుంటాడు చెప్తారా? కాస్త మనిషి ఏం కోరుకుంటాడు? కాస్త రుచికరమైన భోజనం అంతేగా. అందుకేగా మన పెద్దలు చెప్పింది, కోటి విద్యలు కూటి కొరకే. దాన్నే నువ్వు లేకుండా చేస్తానంటే, దాని విషయంలోనూ నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఏ విధంగా నువ్వు ఆత్మీయుడు అవుతావు, ఆత్మీయురాలు అవుతావు? ఈరోజులు అనేక కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం తెలుసా? అనేక కుటుంబాల్లో సఖ్యత లేకపోవడానికి కారణం తెలుసా? భర్త తన విలువలను మర్చిపోయాడు, బాధ్యతలను పక్కన పెట్టాడు. ఏమిటి? భార్యను బిడ్డలను పోషించాలి, గొంతిమ్మ కోరికలు తీర్చాలని చెప్పి అంటలేదు, కానీ వారికున్న ప్రతి అవసరము తీర్చాలి. కోరికలు తీర్చటం వేరు, అవసరము తీర్చటం వేరు. ఉండడానికి ఒక నీడ, తినడానికి తిండి, లోటు లేకుండా ప్రతి తండ్రి భర్త బాధ్యత వహించాలి. భార్య ప్రేమించటంలోనూ, ప్రేమను పంచటంలోనూ, చక్కగా ఇంటి వారికి వండి పెట్టడంలోనూ, బిడ్డలను జ్ఞానం కలిగి పెంచటంలో తన బాధ్యతను వహించాలి. అదే తనకు పనిష్మెంట్గా, అదే తనకు కష్టంగా ఉంటే, అయ్యో ఆ మనిషి ఎప్పుడో దారి తప్పింది, ఆ వ్యక్తి ఎప్పుడో గాడి తప్పింది, అలాంటి గాడి తప్పిన జీవితాలు కాబట్టి మనస్ఫూర్తిగా కోరుతున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే ఆ ప్రేమను క్రియల్లో చూపించు. ఎలా? పేతురు, నా గొర్రెలను మేపుము, రుచికరమైనటువంటి ఆహారం పెట్టడం నేర్చుకోండి. సహోదరులు, 10 కూరలు చేయమంటలేదు, కానీ చేసిన ఒక కూర, చేసిన సాంబారు, చేసిన రసం రుచిగా చేయండి. నీ భర్త బయట గడ్డి తినకుండా, నా భార్య చేతి వంటకం అద్భుతంగా ఉంటుంది, బయట గడ్డి నేను తినను, మా మమ్మీ వంటకం అద్భుతంగా ఉంటుంది, బయట జంక్ ఫుడ్ మేము తినము, ఏదైనా సరే మా మమ్మీ చేసిందంటే దాంట్లో రుచి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చెప్పగలిగిన పిల్లలు అదృష్టవంతులు, చెప్పగలిగిన భర్త ధన్యుడు. మా డాడీ మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు, ఏది మేము అడగాల్సిన అవసరం లేదు, అన్నీ మాకు సమకూర్చి పెడతాడు. నా భర్త నాకు ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, అన్ని విషయాలు నాకు కావలసిన, నాకున్న అవసరాలు లోటు లేకుండా చూసుకుంటాడు. ఇలాంటి భర్త నాకు దొరకడం నా ధన్యత, ఇలాంటి తండ్రి నాకు ఉండడం మా ధన్యత. బిడ్డలు చెప్పగలగాలి, భార్య చెప్పగలగాలి. అడుగుతున్నా, ఉందా ఈ స్థితి? ఆ గిన్నెలు ఖాళీగా ఉన్నాయంటే సహోదరా నువ్వు బాధ్యత లేకుండా జీవిస్తున్నావు. ఆ గిన్నెలు ఖాళీగా ఉన్నాయంటే సహోదరి బాధ్యతను మరిచి జీవిస్తున్నావు. ఆ గిన్నె నిండాలి అంటే నువ్వు కష్టపడి పనిచేయాలి. ఆ గిన్నె నిండాలి అంటే నువ్వు ప్రేమతో వండాలి. ఈ వ్యవస్థ లేనప్పుడు నువ్వు ఆత్మీయుడు కానే కాదు, ఆత్మీయురాలు కానే కాదు. యేసు మాటకు నీ జీవితంలో విలువ లేదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఎలా జీవిస్తుందో ఆ జీవితానికి నీకు పొంతన లేదు. బాధ్యత కలిగినటువంటి భర్త తండ్రి ఎలా బ్రతుకుతాడో ఆ బ్రతుకు నీకు పొంతన లేదు. ఈరోజు సరిచేసుకుందామా, జీవితాన్ని దిద్దుకుందామా? ఈరోజు ఈ పాఠం నేర్చుకుని జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాట్లాడడంలో నీకు సాటి అయిన వారు ఎవరున్నారు? పేతురు, నా గొర్రెలను కాయుము. ప్రతి భర్త తండ్రి తన కుటుంబము అనే గొర్రెలను కాయాలి. నాయన, ప్రతి విధమైన విపత్తు నుంచి కుటుంబాన్ని భద్ర చేసుకోవాలి. నిర్భయముగా కుటుంబ సభ్యులు, భార్య బిడ్డలు నివసించులాగున, జీవించులాగున దోహదపడాలి. అలాగే భార్య నాయన తన కుటుంబాన్ని చక్కగా ప్రేమతో నాయన తను ఆహారం సిద్ధపరిచి, ఉదయమునే లేచి భోజనమును సిద్ధపరిచి, కుటుంబంలో భర్తకు బిడ్డలకు నాయన చక్కగా చేసి పెట్టడం అది ఆశీర్వాదం. అయ్యో కొన్ని కుటుంబాల్లో అది ఎలర్జీగా మారింది. ఆయన అట్టి కుటుంబాలు పాడైపోతాయి, చెడిపోతాయి. అట్టి కుటుంబ వ్యవస్థ నుంచి ప్రతి కుటుంబాన్ని విడిపించండి. ఇక నుంచి అయినా వాక్యానికి లోబడే తత్వాన్ని ఇవ్వండి, వాక్యానుసారంగా జీవించే బ్రతుకునివ్వండి. మీరే ప్రభువ ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రతి భర్త, భార్య, తల్లి, తండ్రి బాధ్యత కలిగి వారి బాధ్యత నిర్వర్తించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.